గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సగం ఓట్లు లిస్టు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ లిస్టుని మరి అఫీషియల్గా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ సెలక్షన్లో కన్వీనర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా మరి అన్ని రకాలుగా కూడా సమర్థులు మరి శాస్త్రీయ పద్ధతిలో దీన్ని సర్వే చేసి పూర్తి పారదర్శకంగా మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా ఈ లిస్టులో కూడా చాలా మంది ఇందాక నేను చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ మందికి మరి ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళు సంతోషపడటం, రాని వాళ్ళు నిరాశ చెందటం సహజం ఎప్పుడైనా కానీ మేము విజయం చేసేది ఏంటంటే మరి ఇంకా 4.5 ఏళ్ళు మన టైం ఉంది గవర్నమెంట్కి. తప్పనిసరిగా వచ్చిన వాళ్ళకి అందరూ కూడా రాని వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించి మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, తప్పనిసరిగా కష్టపడేటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీలో గుర్తింపు గౌరవం ఉంటుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పని చెప్పారని, ఎలాంటి